ఫ్రెండ్స్, మన ఛానల్కి సంబంధించిన నోటిఫికేషన్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేశాక మీకు ఇక్కడ ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దీన్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఈ మధ్య మనం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ బటన్ పక్కకు చూసుకున్నట్టయితే స్పాన్సర్ అనే ఒక కొత్త బటన్ కనిపిస్తుంది. సో చాలామంది కింద కామెంట్స్లో అడిగారు, అన్న ఈ స్పాన్సర్ బటన్ ఏంటి అని. సో ఈ వీడియోలో మనం దాని గురించే మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్, మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూట్స్. ఫ్రెండ్స్, చూడండి, ఈ స్పాన్సర్ బటన్ అనేది ఈ మధ్య అన్ని యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి ఇస్తున్నారు. కాకపోతే అప్పట్లో ఏంటంటే గేమింగ్ ఛానల్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకు మాత్రమే ఇచ్చేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు అన్ని ఛానల్స్ వాళ్ళకి ఇస్తున్నారు. సో ఏంటి ఇది అంటే, చూడండి, మీరు అక్కడ స్పాన్సర్ అని ప్రెస్ చేసి స్పాన్సర్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత మీకు అక్కడ 159 రూపీస్ పే చేయమని అడుగుతుంది. సో ఆ 159 రూపీస్ మీరు పే చేసినట్టయితే మీకు కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి అన్నట్టు. ఓకే, సో ఆ అడ్వాంటేజెస్ ఏంటి అనే దాని గురించి నేను చెప్తాను. అయితే ఒకవేళ మీరు యూట్యూబర్ అనుకోండి, ఓకే, సో మీరు దీనికి ఎలిజిబుల్ అవ్వాలి అంటే మీకు ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో చెప్పిన తర్వాత ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి ఏంటి లాభం అనే దాని గురించి చెప్తాను. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన ఛానల్కి 1 లాక్ సబ్స్క్రైబర్స్ ఉండాలి, ప్లస్ ఏంటంటే మీరు 18 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండాలి, ఎటువంటి స్ట్రైక్స్ ఉండకూడదు. సో అటువంటి వాళ్ళకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది అన్నట్టు. ఏంటి, స్పాన్సర్ అనే ఆప్షన్ ద్వారా మనం దాన్ని అప్లై చేసేసుకోవచ్చు. సో చాలామందికి డౌట్ రావచ్చు, ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళకి ఏంటి లాభం అని. ఓకే, సో చూడండి, మీరు అక్కడ స్పాన్సర్ బటన్ ప్రెస్ చేసుకున్న తర్వాత 159 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. 159 రూపీస్ మీరు పే చేసినందుకు గాను మీకు ఇప్పుడు నేనేమన్నా కొత్తగా ఏదైనా ఒక ఫోటో దిగి నా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశాను అనుకోండి, ఓకే, సో ఆ ఫోటో ఓన్లీ ఎవరైతే స్పాన్సర్ చేశారో 159 రూపీస్ వాళ్ళకు మాత్రమే కనిపించే విధంగా చేయొచ్చు అన్నట్టు. అంటే ఎవరైతే ఎక్కువగా నాతో స్పెషల్ ఇంటరాక్షన్ కోరుకుంటారో అలా చేయొచ్చు అన్నట్టు. అలా కాకుండా ఇప్పుడు నా పర్సనల్ నెంబర్ ఫోన్ నెంబర్ ఉంది అనుకోండి, డైరెక్ట్ నేను వెళ్ళేసి కమ్యూనిటీ ట్యాబ్లో టైప్ చేస్తే ఏమవుద్ది, అందరికి కనిపిస్తుంది. అలా కాకుండా ఎవరైతే స్పాన్సర్ చేశారో వాళ్ళకు మాత్రమే కనిపించే విధంగా నేను పెట్టేసుకోవచ్చు. ఓకే, సో దీనికోసం నేను ఏం చేయాల్సి ఉంటుంది అంటే యూట్యూబ్లోకి వెళ్ళిన తర్వాత మనకు అక్కడ ఛానల్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిలోకి వెళ్తే మనకి ఈ ఆప్షన్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని మనం ఎనేబుల్ చేసుకున్న తర్వాత మనకు అక్కడ ఒక ఫామ్ వస్తుంది. ఓకే, సో ఆ ఫామ్లో మనం ఫిలప్ చేయాలన్నట్టు. అంటే ఈ స్పాన్సర్ అనే బటన్ మనం ఎందుకు యాడ్ చేయాలనుకుంటున్నాం మన ఛానల్లో అనే దానికి సంబంధించిన రీజన్స్ మనం యూట్యూబ్కి పంపించాల్సి ఉంటుంది. సో ఇందులో మనకు టైటిల్, డిస్క్రిప్షన్, ఇన్స్ట్రక్షన్స్ అని ఒక కాలమ్స్ ఇస్తారు. ఓకే, సో దానిలో మనం రాయాలన్నట్టు, మనం యూట్యూబ్కి చెప్పాలి ఈ పర్క్స్ అనే వాటిని మనం యూట్యూబ్కి చెప్పాలి. అంటే మన ఛానల్లో ఎవరైనా మనకు 159 రూపీస్ పే చేస్తే మేము వాళ్ళకి ఏం ఫెసిలిటీ ఇస్తాం. అంటే ఇప్పుడు నా ఛానల్లో మీరు నాకు 159 రూపీస్ స్పాన్సర్ చేశారనుకోండి, దానికి నేను మీకు ఏమేమి ఇస్తానంటే, నా ప్రతి వీడియో ఎండింగ్లో లేకపోతే నా ఏదో ఒక వీడియో ఎండింగ్లో మీ ఛానల్కి సంబంధించిన వీడియో పెడతానను, లేకపోతే మీకు సంబంధించి నేను ఏదో ఒక న్యూస్ చెప్తానను, లేకపోతే నాకు సంబంధించిన హ్యాకింగ్ వీడియోస్ ఉంటాయి చూసారా, ఆ హ్యాకింగ్ వీడియోస్ ఏవైతే ప్రైవేట్లో ఉన్నాయో అవి మాత్రం ఎవరైతే స్పాన్సర్ చేస్తారో వాళ్ళకు మాత్రమే కనిపించే విధంగా చేస్తానను. సో ఇలా నేను ఏంటంటే యూట్యూబ్కి కొన్ని టైప్ చేసి పంపిస్తాను అన్నట్టు. ఓకే, సో దాన్ని యూట్యూబ్ ఏం చేస్తానంటే రివ్యూ చేస్తుంది. రివ్యూ చేసిన తర్వాత 24 అవర్స్ తర్వాత నాకు అప్రూవ్ చేస్తే అప్పుడు నా ఛానల్ కూడా ఏంటంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కకు స్పాన్సర్ అని కనిపిస్తానట్టు. ఓకే, సో ఇంతకుముందు రూల్స్ చెప్పాను కదా, 1 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్న పైన ఉన్న వాళ్ళకు ప్లస్ యూట్యూబ్కి సంబంధించిన రూల్స్ ఎవరైతే ఫాలో అయి ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇది పనిచేస్తుంది. ఓకే, సో అయితే ఎవరైతే స్పాన్సర్ చేస్తారో ఈ 159 రూపీస్ వాళ్ళకు ఇంకా కొన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి. సో నేను అప్పుడప్పుడు లైవ్ చాట్ చేస్తూ ఉంటాను కదా సండే, సో లైవ్ చాట్ చేసేటప్పుడు మీకు సంబంధించిన కామెంట్స్ ఏవైతే ఉంటాయో అవి హైలైట్ అయి కనిపించాలనుకోండి. సో మీరు పర్ మంత్ నాకు 159 రూపీస్ పే చేస్తే మీరు నాతో చాట్ చేసేటప్పుడు లైవ్లో మీకు సంబంధించిన కామెంట్ అనేది హైలైట్ అయి కనిపిస్తుంది. అలాగే మీకు ఇంకా కొన్ని ఎమోజీస్ అనేవి ఎక్స్ట్రా కనిపిస్తూ ఉంటాయి అన్నట్టు. అంటే నేను యాడ్ చేసుకోవచ్చు, ఇప్పుడు నాకు స్పాన్సర్షిప్ ఉంది కాబట్టి నేను నాకు ఏమేమైతే స్పాన్సర్స్ ఎవరైతే నాకు స్పాన్సర్ చేస్తారో వాళ్ళు ఈ ఎమోజీస్ యూజ్ చేయొచ్చు అని నేను యాడ్ చేస్తే ఆ ఎమోజీస్ని మీరు వాడుకోవచ్చు అన్నట్టు. ఓకే, అంతేకాకుండా స్పెషల్ బ్యాడ్జెస్ కూడా ఉంటాయి, సో ఆ స్పెషల్ బ్యాడ్జెస్ కూడా నేను మీకు ఇవ్వచ్చు. సో మీరు స్పెషల్గా కనిపిస్తుంటారు అన్నట్టు లైవ్ చాట్లో. ఓకే, సో అలాంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. అంతేకాకుండా నేను ఇంతకుముందు చెప్పినట్టు కమ్యూనిటీ ట్యాబ్లో మనం పోస్ట్ చేసేటప్పుడు నేను ఏంటంటే ఓన్లీ స్పాన్సర్ కనిపించాలా లేకపోతే అందరికి కనిపించాలా అని సెలెక్ట్ చేసుకొని నేను ఏదైనా పోస్ట్ చేస్తే అది మీకు అంటే మీరు స్పాన్సర్ చేస్తే మీకు మాత్రమే కనిపిస్తుంది, వేరే వాళ్ళకు కనిపించదు. సో ఇటువంటి అడ్వాంటేజెస్ అనేవి దీంట్లో ఉన్నాయి. అయితే ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నా ఛానల్కి ఎంత దాదాపు 6 లాక్ సబ్స్క్రైబర్స్ దాటిపోయారు అంతే కదా. సో ఇప్పుడు ఈ స్పాన్సర్ అనేది ఏదైతే ఉందో నాకు ఇంకా ఎక్కువ ఇన్కమ్ తీసుకొచ్చి పెడతారన్నట్టు. అంటే ఇప్పుడు చూడండి, నన్ను ఎక్కువగా అభిమానించే వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, నాతో డైలీ కాంటాక్ట్లో ఉండాలని ఏం చేస్తారంటే, నేను నా గురించి స్పెషల్గా అన్ని తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఏం చేస్తారంటే 159 రూపీస్ పే చేస్తారు ఒకసారి. అంటే వాళ్ళకు సంబంధించిన క్రెడిట్ కార్డు డెబిట్ కార్డుకు సంబంధించిన డీటెయిల్స్ యాడ్ చేసి వాళ్ళు నాకు పే చేయొచ్చు. ఓకే, సో ఇలా పే చేయడం వల్ల ఎవ్రీ మంత్ 159 రూపీస్ వాళ్ళ అకౌంట్లో నుంచి కట్ అయిపోయి నాకు యాడ్ అయిపోతుంటాయి.
ఓకే. సో ఇలా యాడ్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే బెనిఫిట్స్, నేను చెప్పాను కదా వాళ్ళకి సంబంధించిన అంటే కొన్ని ఫీచర్స్ అనేవి ఎక్కువ కనిపిస్తుంటాయి. ఫీచర్స్ అంటే పెద్ద ఫీచర్స్ కూడా ఏం కాదు. సో సూపర్ చాట్లో చాలామంది డొనేట్ చేస్తూ ఉంటారు చూసారా. సో అలానే అయితే చూడండి, దీనివల్ల ఆల్రెడీ ఎవరైతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారో, అంటే 6 లాక్ సబ్స్క్రైబర్స్, 5 లాక్ సబ్స్క్రైబర్స్, 4 లాక్ సబ్స్క్రైబర్స్ ఉన్నారో వాళ్ళకు అంత ఉపయోగం అని నేను అనుకోవట్లేదు. ఎవరైతే చిన్న యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళకు ఉపయోగం ఉండేది అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చాలామంది ఛానళ్ళలో మంచి మంచి కంటెంట్ ఉంటుంది, కాకపోతే వాళ్ళకు వ్యూస్ లేకపోవడం వల్ల ఏంటంటే డబ్బులు అనేవి సరిగ్గా రావు. సో యూట్యూబ్ అనేది దీన్ని ఒక 10,000 నుంచి స్టార్ట్ చేస్తే బాగుండేది. ఎందుకంటే ఎవరైతే తక్కువ ఏంటంటే వ్యూస్ ఉంటాయో, లేకపోతే ఏదో ఒక కారణం వల్ల వాళ్ళ ఛానల్ అనేది పైకి రాలేకపోతుందో మంచి కంటెంట్ ఉన్నా, సో వాళ్ళకి ఇది యూజ్ అయ్యేది. ఇప్పుడు చూడండి, నేనున్నాను, నాకు ఎలాగో అఫిలియేట్ ద్వారా ఇన్కమ్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏంటి, మొన్న ఆసూస్ జెన్ఫోన్ మ్యాక్స్ ప్రో తెప్పించాను, దానికి సంబంధించిన లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, దాన్ని క్లిక్ చేసేసి మీరు పర్చేస్ చేశారనుకోండి, దాని ద్వారా కూడా నాకు ఇన్కమ్ వస్తుంది. చాలా ఇన్కమ్ అంటే చాలా ఇన్కమ్ వస్తుంది. ఓకే, సో దీని ద్వారా వస్తుంది. అంతేకాకుండా నేను చాలా యాప్స్ గురించి చెప్తూ ఉంటాను, చాలా సాఫ్ట్వేర్ గురించి చెప్తూ ఉంటాను, దాని గురించి చెప్పినందుకు కానీ నాకు అలా కూడా నాకు డబ్బులు వస్తూ ఉంటాయి, ప్లస్ ఎలాగో యూట్యూబ్ నుంచి కూడా వస్తూ ఉంటాయి. సో ఎవరైతే పెద్ద పెద్ద యూట్యూబర్స్ ఉంటారో, ఎక్కువ సబ్స్క్రైబర్స్, ఎక్కువ వ్యూస్ ఉన్న యూట్యూబర్స్ ఉంటారో, వాళ్ళకు ఎలాగో డబ్బులు వస్తాయి. కాకపోతే ఈ తక్కువ సబ్స్క్రైబర్స్ తర్వాత వచ్చేసి తక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళకు కూడా దీన్ని ఎనేబుల్ చేస్తే బాగుంటుందని నేను అనుకున్నాను. సో ఇప్పుడు మన ఛానల్ కూడా దీనికి ఎలిజిబులే, కాకపోతే ఏంటంటే నేను దీన్ని ఆన్ చేయాలని అనుకోవట్లేదు. ఎందుకంటే మళ్ళీ మీ దగ్గర నుంచి 159 రూపీస్ చాలామంది డొనేట్ చేస్తూ ఉంటారు, అంతే కదా. మన మీద అభిమానంతో ఎవరో ఒకరు మళ్ళీ దాన్ని ప్రెస్ చేసి 159 రూపీస్ డొనేట్ చేస్తుంటారు, వద్దన్నా కూడా వినరు. సో అందుకోసమే నేను ఏంటంటే స్పాన్సర్ బటన్ నేను ఆన్ చేయను. ఇప్పుడు ఎవరికైతే ఈ స్పాన్సర్ అనే బటన్ వచ్చేసిందో, అక్కడ ఆప్షన్ అనేది వచ్చేసిందో, సో మీరేంటంటే మీతోటి వీలయ్యే వాగ్దానాలు మాత్రమే చేయండి. అంటే చాలామంది ఏంటంటే ఇప్పుడు అక్కడ టైప్ అయితే చేస్తారు, అంటే గూగుల్కి యూట్యూబ్కి పంపిస్తారు, నేనేంటంటే ప్రతి వీడియోలో ఏదో ఒక వాళ్ళకి సంబంధించిన వీడియో డిస్ప్లే చేస్తానో, లేకపోతే వాళ్ళకు చాటింగ్లో కొత్త ఎమోజీస్ని కల్పిస్తానో. మీరు ఏంటంటే చాలా డబ్బులు రావాలని యూట్యూబ్కి మెసేజ్లో పెట్టారనుకోండి, ప్రతి వీడియో ఎండింగ్లో ఎవరో ఒకరు వీడియో తీసుకొచ్చి అక్కడ పెడతానని, తర్వాత వచ్చేసి దాన్ని ఫుల్ఫిల్ చేయలేదనుకోండి, సో అది మంచి పద్ధతి కాదు. సో ఇక్కడ మనం ఓన్లీ డబ్బుల కోసమే కాకుండా యూజర్స్కి, అంటే మనం చూసే వాళ్ళు సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు యూస్ఫుల్ అయ్యే విధంగా ఏమేమైతే కండిషన్స్ ఉంటాయో వాటిని పెడితే బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటి అంటే చాలామందికి ఈ డౌట్ కూడా వస్తుంది, మరి ఈ డబ్బులు అనేవి మనకు ఎలా వస్తాయి, 159 రూపీస్ వీళ్ళు పే చేస్తారు కదా, డబ్బులు మనకు ఎలా వస్తాయి అంటే, ఇప్పుడు చూడండి మనకు ఎలాగైతే గూగుల్ యాడ్సెన్స్లో డబ్బులు వస్తాయో ఈ డబ్బులు కూడా అలాగే వస్తాయి. కాకపోతే ఇక్కడ యూట్యూబ్ అనేది ఏం చెప్పింది అంటే 70% మనకి ఇస్తారట, 30% వాళ్ళు తీసుకుంటారు. అంటే ఇప్పుడు మీరు నాకు 159 రూపీస్ పే చేశారనుకోండి, దాంట్లో 70% నాకు ఇచ్చేసి 30% యూట్యూబ్ తీసేసుకొని ఆ డబ్బులన్నింటినీ గూగుల్ యాడ్సెన్స్లో అకౌంట్, గూగుల్ యాడ్సెన్స్లో మనీ ఎలాగైతే యాడ్ చేస్తో అలా యాడ్ చేసి ఆ ఇన్కమ్ అనేది మనకు పంపిస్తారు. మంచి ఆప్షనే, కాకపోతే ఇంకా చిన్న యూట్యూబర్స్కి ఇస్తే ఇంకా చాలా బాగుండేది. కాకపోతే ఇప్పుడు ప్రజెంట్ 1 లాక్ సబ్స్క్రైబర్స్ పైన వాళ్ళకి ఇచ్చారు కదా, రాను 10,000, 50,000, 60,000 సబ్స్క్రైబర్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఎవరైతే చిన్న యూట్యూబర్స్ ఉన్నారో వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఇది కూడా మీకు ఒక ఎర్నింగ్ సోర్స్ అవ్వచ్చు. సో ఇందాక చెప్పాను కదా, ఆల్రెడీ నా ఛానల్కి అయితే చాలా రకాలుగా ఇన్కమ్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడు నేను దీన్ని ఎనేబుల్ చేయదలుచుకోలేదు. సో ఫ్రెండ్స్, మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూబ్స్.